హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆహా ఎంత బాగుందో. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకొచ్చాను. చాలా బాగుంటుంది, చాలా గ్లో వస్తుంది. నిజంగా ట్రై చేయండి, చాలా చాలా గ్లో వస్తుంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేశాను, అవి ఒకసారి చూడండి. ఒకటి 2 బ్రూ ప్యాకెట్స్ తీసుకున్నాను చిన్నవి. అండి 1/2 స్పూను టర్మరిక్ పౌడర్ వేసాను, పసుపు, కస్తూరి పసుపు. ఇది బాగుంటుంది చర్మానికి, చాలా మృదువుగా ఉంటుంది, అలాగే మంచి వన్న తీసుకొస్తుంది చర్మానికి. ఇందులో 1 స్పూన్ ఓన్లీ 1 స్పూన్ మిల్క్ చాలండి. ఇవేంటంటే పచ్చిపాలు వేస్తే బాగుంటుంది చర్మానికి, చాలా అందంగా ఉంటారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. థిక్ పేస్ట్ చేయండి కొంచెం. నేను ఏంటంటే ఇప్పుడు ఒక హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. మనం ఒక బ్రష్ తీసుకొని హ్యాండ్కి నీట్గా పూయాలి. ఏంటంటే అప్వర్డ్ మోషన్లో చేయాలి, కింద నుంచి పైకి పూస్తున్నట్లుగా పూయాలి. బ్రష్ తీసుకొని చూడండి, చూపిస్తాను నేను వీడియోలో. ఈ విధంగా బ్రష్ తోటి కింద నుంచి పైకి పూయాలి. ఫేస్కి కూడా అంతే, ఫేస్కి అలాగే చేయాలి. ఎందుకంటే పైనుంచి కిందకి ఎప్పుడు కూడా మనం అప్లై చేయకూడదు, చూసారు కదా. ఈ విధంగా కింద నుంచి పైకి అప్లై చేయాలి బ్రష్ తోటి, చూసారా. ఈ విధంగా ప్రతి పార్ట్ని కూడా, ఎక్కడైతే ట్యాన్ ఉంటుందో, ఎండకి వెళ్తాం కాబట్టి ఎక్కడైతే ట్యాన్ ఉంటుందో ఆ ట్యాన్ ఉన్నటువంటి ప్లేస్లో మనం అప్లై చేస్తే కనుక వీక్లీ ట్రైస్ చేయండి. ఇది చాలా గ్లో వస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది చూడండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇది సరిపోలేదు, ఆరిపోయింది అనుకున్నారనుకోండి, సరిపోలేదు కోటింగ్ కొంచెం వాటర్గా ఉంది, లూజ్గా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో కోటింగ్ దాని మీద వేయచ్చు. వెంటనే కొంచెంసేపు, ఒక 2 మినిట్స్ అయిన తర్వాత, ఓన్లీ 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కోటింగ్ వేయచ్చు. నేనైతే ఓన్లీ 1 కోటింగ్ వేశాను, సరిపోతుంది అందుకనే చూడండి. ఈ విధంగా వేసిన తర్వాత దీన్ని ఆరనివ్వాలి పూర్తిగా. మనం వేలితో ఇలా అన్నప్పుడు మన వేలికి అంటుకోకుండా ఉండాలి. ఇది ఒక 5 మినిట్స్లో ఆరిపోతుంది, చాలా ఈజీగా ఆరిపోతుంది, అంత టైం కూడా ఎక్కువ పట్టదు. ఏదైనా అర్జెంటుగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు చక్కగా మనం ఈ మాస్క్ వేసుకొని చక్కగా కడుక్కొని వెంటనే కనుక ఏదైనా క్రీమ్ రాసుకొని వెళ్ళిపోతే కనుక చాలా గ్లోయింగ్గా ఉంటుంది. వాష్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, దానిని ఎలా ఫాలో అవ్వాలి. ఏంటంటే ఫస్ట్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి రౌండ్గా ఇలా మసాజ్ చేసుకోవాలి. సర్కిల్స్ లాగా మనం తిప్పుతూ నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఎలా అంటే అలా రుద్దేయకూడదు, చూసారు కదా మంచి యెల్లోయిష్ కలర్ గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట చేతులు కూడా. ఎందుకంటే మనం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఇలా మంచి కలర్లో కనిపిస్తూ ఉంటుంది. వాటర్ కూడా చూసారా మంచి యెల్లో కలర్లో వచ్చేసాయి. చూడండి ఇలా ఈ విధంగా నీట్గా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మంచి పొడి క్లాత్ ఒకటి తీసుకొని, చక్కగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి క్లాత్ ఒకటి తీసుకుని నీట్గా అద్దాలి. దీన్ని ఎలా పడితే అలా తుడిచేయకూడదు. చూసారు కదా ఎంత గ్లో వచ్చిందంటే, నిజంగా అండి చాలా గ్లో వస్తుంది. మీరు ట్రై చేయండి, నిజంగానే చెప్తున్నాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఎంత గ్లో వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారు. వారంలో 1-3 సార్లు ఈ విధంగా చేయండి, ట్రై చేయండి. మంచి గ్లోని మీ అంతటి మీరే చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆహా ఎంత బాగుందో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.